वेलकम टू तेलुगु क्लास मनमु मूडव पाठम चूद्दाम आशा दुराश पाठम पेरु आशा दुराश सारंग सुंदरमने नगरानी शातकुंभुडने महाराजु परिपालिंचाडु नगरं पेरेंटी सारंग सुंदरमने नगरानी शातकुंभुडने महाराजु परिपालिंचाडु नगरं पेरु नगरं पेरेंटी नगरं पेरु सारंग सुंदरम नगरं पेरु सारंग सुंदरम सारंग सुंदरम अने नगरान्नी एवर परिपालिंचेवाडु शातकुंभुडने महाराजु परिपालिंचाडु राजु पेरु महाराजु पेरु शातकुंभुडु महाराजु पेरु शातकुंभुडु सागर सुंदरमने सारंग सुंदरमने नगरान्नी शातकुंभुडने महाराजु परिपालिंचाडु आशापाशं ताकडुन्निडुपु लेदंतंबु आशापाशं ताकडुन्निडुपु लेदंतं अंटे आशकु अंतमु लेदु अनि अर्थं अन्नट्लुगा आयनकु विपरीतमैन आश उंडेदि शातकुंभुडिकि బాగా ఆశ ఉండేదన్నమాట అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఉన్నది సరిపోకుండా ఇంకా ఎక్కువ ఆశపడేవాడు శాతకుంభుడు అష్టైశ్వర్యములు సమృద్ధిగా ఉన్నాయి ఆయనకు చాలా కావాల్సినంత ఐశ్వర్యం ఉంది అంత అష్టైశ్వర్య ఐశ్వర్యాలు ఉన్నాయి అయినా తృప్తి లేదు ఇంకా ఏదో కావాలి తృప్తి లేని మనిషి అన్నమాట అతనికి ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి అయినా కానీ ఆ శాతకుంభుడనే రాజుకి తృప్తి అనేది లేదు పిసినారి మనస్సుతో ధనాన్ని కూడబెడుతూ కోశాగారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాడు ఎప్పుడు పిసినారితనంగా ఉండేవాడు అన్నమాట అంటే వేరే వాళ్ళకి సహాయం చేయకుండా అలాగా పిసినారిగా ఉంటూ పిసినారి మనస్సు అతని మనస్సు పిసినారి మనస్సుతో ఉన్న ధనాన్నంతా ఇంకా ధనాన్నంతా కూడబెడుతూ ఏం చేసేవాడు కోశాగారాన్ని అభివృద్ధి చేసుకునేవాడు ఒకరోజు ఏంటి ఇక్కడ వరకు సారంగ సుందరమనే నగరాన్ని శాతకుంభుడనే మహారాజు పరిపాలించేవాడు అతనికి ఆశ ఎక్కువ అతను ఉన్నదాంతో తృప్తి పడేవాడు కాదన్నమాట తృప్తి లేదు ఇంకా కావాలనే ఆశ ఉండేది అతనికి ఆయన ఎటువంటి మనస్తత్వం కలవాడు పిసినారి మనస్తత్వం కలవాడు ఆ పిసినారి మనస్సుతో ధనమంతా కూడబెడుతూ తన కోశాగారాన్ని అభివృద్ధి చేసుకునేవాడు ఒకరోజు సరస్వతి నదీ జలాలలో నిలబడి ఆదిత్యునికి అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాడు ఒకరోజంట ఈ రాజు ఏం చేశాడు సరస్వతి నది జలంలోకి వెళ్ళి అక్కడ నిలబడి ఆదిత్యుడు అంటే సూర్యుడు అన్నమాట సూర్యునికి నీటిని ఈ విధంగా పోయడం ఆర్ఘ్యం అన్నప్పుడు ఈ నీరుని తీసుకొని ఇలా సమర్పించడం ఆర్ఘ్యాన్ని సమర్పించడం అంటే పూజకు సమర్పించే నీరు అన్నమాట ఈ విధంగా సమర్పిస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరంగా ఒక మహాముని ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆ విధంగా సమర్పిస్తున్నప్పుడు ఒక మహాముని ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడన్నమాట మహారాజు సవినయంగా
మహర్షి కి నమస్కరించాడు. అంటే వినయంతో మహారాజు ఆ మునికి ఈ విధంగా నమస్కరించాడు. రాజా, నీవు సూర్యోపాసన చక్కగా చేస్తున్నావు, సంతోషించాను. ఏమన్నాడు ఆ ముని వచ్చి? ఆ ముని ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఈతను శాతకుంభుడు సూర్యోపాసన అంటే సూర్యునికి చక్కగా ఆర్ఘ్యం సమర్పిస్తుండగా చూసి దానికి సంతోషించి ముని ప్రత్యక్షమయ్యాడు. నీకు ఒక వరం ప్రసాదించాలని మనస్సు పుట్టింది, దానికి సంతోషించి ఆయన సూర్యోపాసన చేస్తుండగా దాన్ని చూసి సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయనకేమనిపించిందంట? ఆ రాజుకి ఏదైనా వరం ప్రసాదించాలి అని అనిపించింది. కోరుకోమ్మని చెప్పాడు. నేను నీకు వరం ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. రాజు పరమానందంతో, ఋషీశ్వర, నేను పట్టిందంతా బంగారం అయ్యేటట్లుగా వరాన్ని అనుగ్రహించండి అని కోరాడు. ఏమన్నాడు రాజు వరం కోరుకోమని ఋషి అడగగానే? ఏమన్నాడు? నేను పట్టిందంతా బంగారం కావాలి అని చెప్పేసి వరం కోరుకున్నాడు. తదాస్తు అని ఋషి అదృశ్యుడయ్యాడు. తదాస్తు అంటే అలాగే అవునుగాక అని చెప్పేసి, తదాస్తు అని చెప్పేసి ఆ ఋషి ఏమైపోయాడు? కనిపించకుండా అదృశ్యమైపోయాడు. శాతకుంభుడు వరాన్ని పరీక్షించాలని వేగంగా ఆయన సుందర విహార వనంలోకి వెళ్ళాడు. ఏం చేశాడు? డౌట్ అన్నమాట మళ్ళీ ఆయనకి, శాతకుంభుడికి, ఈ వరం నిజంగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి పరీక్షిద్దామనుకున్నాడు. పరీక్షించాలని ఆయన విహారవనంలోకి, అంటే ఆయన విహారం చేసే వనంలోకి వెళ్ళాడు. ఒక చోట బృహత్శిల ఉంది, అంటే ఒక చోట ఆ వనంలో ఒక చోట ఒక విగ్రహం కనిపించింది, రాతి విగ్రహం కనిపించింది. రాతి విగ్రహం కనిపిస్తే ఏం చేశాడు? దాన్ని చేతితో తాకాడు. వెళ్ళి దాన్ని అతనికి ఇచ్చిన వరం ఫలిస్తుందా లేదా అని చెప్పేసి పరీక్షించాడనమాట. ఆయన ఆ వనంలోకి వెళ్ళి ఆ రాతి విగ్రహాన్ని తాకాడు. తాకగానే ఏమైంది? వెంటనే అది హేమశిలగా మారింది, బంగారు శిలగా మారిపోయింది. ఆ రాతి శిల కాస్త బంగారు శిలగా మారిపోయింది. అమితానందంతో తన భవనంలోని పెద్ద పెద్ద వస్తువులను తాకాడు. చాలా సంతోషం వేసిందనమాట ఆ రాతిశిల బంగారు శిలగా మారిపోగానే ఆయనకు చాలా సంతోషం వేసి తన రాజ్యంలో ఉన్న, తన భవనంలో ఉన్న పెద్ద పెద్ద వస్తువులనన్నీ తాకాడు. అన్నీ వెంటనే బంగారు వస్తువులుగా మారిపోయాయి. ఆ పెద్ద పెద్ద వస్తువులన్నీ ఏమైపోయాయి? బంగారు వస్తువులుగా మారిపోయాయి. ఈ ప్రపంచంలో నాకంటే ధనవంతుడు లేడు అని గర్వపడ్డాడు. ఏమైంది? అంత తాకింది, ముట్టిందల్లా బంగారం అయిపోయేసరికి నాకన్నా ఇక్కడ ధనవంతుడు లేడు అని చెప్పేసి గర్వం వచ్చేసిందన్నమాట. కొంతసేపటికి మహారాజుకు ఆకలయ్యింది, లడ్డులను తెమ్మన్నాడు. కొంతసేపటికి ఏమైంది? ఇవన్నీ తాకాడు, తాకిన తర్వాత కొంతసేపటికి రాజుకి ఆకలి వేసింది. ఆకలి వేయగానే లడ్డూలను తీసుకురమ్మని చెప్పాడు. అవి ఆయన తాకగానే బంగారు లడ్డూలుగా మారిపోయాయి. ఋషి ఇచ్చిన కోరి వరమేంటి? ఏది తాకినా కానీ అది బంగారం కింద మారిపోతుందన్నమాట. తిందామని చెప్పేసి లడ్డూలు తేగానే, తిందామని చెప్పేసి ఇలా ముట్టుకోగానే ఆ లడ్డూలు కాస్త బంగారు లడ్డూలుగా మారిపోయాయి. త్రాగడానికి నీరు తెమ్మన్నాడు. పట్టుకోగానే జలపాత్ర సువర్ణ పాత్రగాను, జలం బంగారు ద్రవంగాను మారిపోయాయి. ఏమైంది? సరేలే, లడ్డూలు తింటే మారిపోతున్నాయి కదా బంగారం లాగని చెప్పేసి కనీసం వాటర్ మంచినీళ్ళన్న తాగుదాం, నీరన్న తాగుదాం అనుకుని నీరు తెమ్మని చెప్పాడు. నీళ్లు తెమ్మని చెప్పినప్పుడు ఏమైంది? ఆ ఉన్న పాత్ర కూడా బంగారు పాత్రగా మారిపోయింది. అందులో ఉన్న జలం మొత్తం ఏమైపోయింది? బంగారు ద్రవంగా మారిపోయింది. ఆయనకు ఆకలి దప్పులు తీరక క్షుద్బాధతో అలమటించాడు. పాపం ఏది ముట్టుకున్నా కానీ బంగారంగా మారిపోతుంది. మారిపోవడం వల్ల పాపం ఆయనకు ఆకలి
ఆకలేస్తే తినడానికి లేదు, దప్పిక వేసినప్పుడు తాగడానికి లేక అతను చాలా బాధపడ్డాడన్నమాట. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది, పేరు పద్మసుందరి. కుమార్తె పేరు పద్మసుందరి. ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది, ఆ కుమార్తె పేరు పద్మసుందరి. ఆమె వేగంగా వచ్చి ప్రేమతో జనకుణ్ణి కౌగిలించుకుంది. అతను ఏమైంది, కూతురు వేగంగా తొందరగా వచ్చేసి తండ్రిని కౌగిలించుకుందన్నమాట. కౌగిలించుకున్నప్పుడు ఏమైంది, ఆయన అక్కున చేర్చుకున్నాడు. కూతురు కౌగిలించుకోగానే తండ్రి కూడా అక్కున చేర్చుకున్నాడు. ఆయన హస్తాల స్పర్శ తగలగానే పద్మసుందరి బంగారు బొమ్మగా రూపాంతరం చెందింది. తర్వాత ఏమైపోయింది, అతను అక్కున చేర్చుకున్నాడు కదా, తాకాడు కదా, ఇలాగా తాకగానే కుమార్తె కూడా బంగారు బొమ్మలాగా మారిపోయింది. శాతకుంభుని దుఃఖానికి అంతు లేకపోయింది. కూతురు కాస్త బంగారం అయిపోయింది, ఆహారం తీసుకుందామంటే బంగారంలాగా మారిపోతుంది, నీరు తీసుకుందామంటే కూడా బంగారు ద్రవంగా మారిపోతుంది. ఇంకా అతనికి అతని దుఃఖానికి అంతు లేకపోయిందన్నమాట. చెప్పుకోలేనంత దుఃఖం వచ్చింది పాపం. ఆకలి దప్పులు తీరడం లేదు. గారాల కూతురు సువర్ణ ప్రతిమగా నిలబడిపోయింది. ఈ పరిణామాలకు ఆయనకు ఋషీశ్వరుడిచ్చిన వరం మీద విరక్తి కలిగింది. ఇలా అవుతుంటే ఆహారం తీసుకుందామంటేనేమో బంగారంగా మారిపోతుంది, కూతురు కాస్త ఏమో బంగారు బొమ్మగా మారిపోయింది. ఇవన్నీ చూసి ఆ ఋషి ఇచ్చిన వరం మీద ఏమైంది, విరక్తి కలిగిందన్నమాట. ఇక ఆ వరం అక్కరలేదని నిశ్చయించుకొని దైవ మందిరంలో ఋషిని గురించి ప్రార్థించాడు. ఏమైంది, ఏవి ముట్టుకున్నా బంగారం అయిపోతున్నాయని, ఆ వరం అవసరం లేదని ఏంది, మళ్ళీ వెళ్ళి ఋషిని దర్శించుకోవడానికి మందిరంలోకి వెళ్ళి ప్రార్థించాడు. ఋషి ప్రత్యక్షమయ్యాడు. ఈయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థించగానే ఋషిని గుర్చి ఋషి మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. మహారాజు నమస్కరించి, ఋషీశ్వర, ఆకలి దప్పులు తీర్చనిది, నా గారాల బిడ్డను ప్రతిమగా మార్చినది అయిన ఈ వరం నాకు అక్కర్లేదు. ఏమన్నాడు ఋషి ప్రత్యక్షం అవ్వగానే, ఋషీశ్వర, ఆకలి దప్పులు తీర్చట్లేదు, ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది, నా కూతురు కూడా బంగారు ప్రతిమగా మారిపోయింది, ఈ వరం నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఋషితో చెప్పాడు. ఉపసంహరించండి అంటే ఉపసంహరించండి, తిరిగి ఈ వరాన్ని మీరే తీసేసుకోండి, ఈ మహైశ్వర్యం అంతా నాకు అక్కర్లేదు, దీనంతా దీనులకు పేదలకు దానం చేస్తాను, ఈ ఐశ్వర్యం అంతా నాకు అక్కర్లేదు, దీన్ని ఈ ఐశ్వర్యాన్నంతా పేదవాళ్ళకి దీనస్థితిలో ఉన్న వారికి నేను దానం చేసేస్తాను అని చెప్పాడు. నా జీవితానికి సరిపడినంత ఉంటే చాలు, నాకు ఇంత ఐశ్వర్యం అక్కర్లేదు, నేను బ్రతకడానికి నాకు సరిపడినంత ఉంటే చాలు అని చెప్పాడు అని ప్రార్థించాడు ఋషీశ్వరుని. ఋషి తదాస్తు అని ఆశీర్వదించి అంతర్హితుడయ్యాడు. ఏమని, ఋషి సరే అలాగే జరుగునుగాక, తదాస్తు అని చెప్పేసి మళ్ళీ మాయమైపోయాడు. వెంటనే వెళ్ళి బంగారు బొమ్మగా ఉన్న కూతుర్ను తాకాడు. ఆ బొమ్మ మామూలు మనిషి అయింది. అవ్వగానే ఎమ్మటే ఋషి మాయమైపోగానే వెళ్ళిపోయి త్వరగా తన బంగారు బొమ్మగా ఉన్న తన కూతుర్ని తాకాడు. తాకగానే తాను మామూలు మనిషిలాగా అయింది. విహారవనంలోని సువర్ణశిల సాధారణ శిలగాను, భవనంలోని బంగారు వస్తువులు పాత్రలు అన్నీ మళ్ళీ మామూలు వస్తువులుగాను ఆయన తాకగానే మారిపోయినవి. ఇంతకుముందు వరం పొందుకున్నప్పుడేమో అన్నీ తాకితే బంగారం అయ్యాయి,
ఇప్పుడు ఆ వరం అక్కర్లేదని ఋషి దగ్గర చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ రాతి విగ్రహాన్ని తాకాడు. అది మామూలు విగ్రహంగా బంగారు విగ్రహంగా మారిపోయింది కదా, ఆయన తాకగానే అది కూడా మామూలు విగ్రహంగా మారిపోయింది. ఇంకా ఏ వస్తువులనైతే తాను బంగారు విగ్రహాలుగా మార్చుకున్నాడో వెళ్ళి వాటన్నిటిని తాకి మామూలుగా మార్చేశాడన్నమాట. వెంటనే మహారాజు తన అష్టైశ్వర్యాలలో తనకు కావలసినంత మాత్రం ఉంచుకొని మిగతా అన్నింటినీ పేదలకు దీనులకు దానం చేశాడు. ఏం చేశాడు మహారాజు? తన ఐశ్వర్యంలో తనకి ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతా అదంతా పేదలకు దీనులకు దానం చేశాడు. ప్రజలంతా సంతోషించారు. అప్పుడు దానం చేయగానే ప్రజలందరూ చాలా సంతోషించారు. మహారాజుకు ఇప్పుడు తృప్తి శాంతి లభించాయి. ఏమైంది, ఇవన్నీ దానం చేసేసిన తర్వాత మహారాజుకి శాంతి లభించింది. ఇంతకుముందు ఎంత ఉన్నా కానీ, ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఇంకా కావాలి ఇంకా కావాలనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు మహారాజుకు తృప్తి లభించింది. తనకు మించిన కోరికలు తంటాలు తెస్తాయి అని మహారాజు అందరికీ ఉపదేశం చేశాడు. తనకు అంటే మనకు ఉన్నదానికన్నా మించిన కోరికల్ని కోరుకుంటే అవి మనకి తంటాలు తెచ్చి పెడతాయి అని మహారాజు అందరికీ తాను తెలుసుకున్న నీతిని అందరికీ తెలియజేశాడు. నీతి ఏమిటంటే దురాశ దుఃఖమునకు హేతువు. నీతేంటి ఈ కథ యొక్క నీతి? దురాశ దుఃఖమునకు హేతువు. అంటే దురాశ దుఃఖానికి చేటు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ఒక నగరంలో సారంగ సుందరం అనే నగరంలో శాతకుంభుడు అనే రాజుండేవాడు. ఆ రాజుకి ఒక ముని ప్రత్యక్షమయ్యి ఏమని అడిగాడు, ఆయన చేసిన ఆర్ఘ్యానికి సంతోషించి ముని వరం ఇవ్వాలి అనుకున్నాడు. శాతకుంభుడికి వరాన్ని ఇద్దాం అనుకున్నాడు. ఏమని కోరుకున్నాడు శాతకుంభుడు? ఏం వరం కావాలని కోరుకున్నాడు? తను పట్టిందంతా బంగారం కావాలని చెప్పి కోరుకున్నాడు. ఏం చేశాడు శాతకుంభుడు? ఆ వరాన్ని పరీక్షిద్దామని చెప్పేసి మొదటగా తన విహారవనంలోకి వెళ్ళి ఒక రాతి బొమ్మను ముట్టగానే అది బంగారు బొమ్మగా మారిపోయింది. తర్వాత తన భవనంలోని ఎన్నో వస్తువులను వెళ్ళి ముట్టాడు, తాకాడు. తాకినప్పుడు ఆ వస్తువులన్నీ కూడా బంగారంగా మారిపోయాయి. తర్వాత కొద్దిసేపటికే అతనికి ఏమైంది, ఆకలేసింది. ఆకలేసినప్పుడు లడ్డూలు తెమ్మని చెప్పాడు. తెమ్మని చెప్తే తన చేతులతో ఆ లడ్డూలు తాకగానే ఆ లడ్డూలు కూడా బంగారంగా మారిపోయాయి. సరేలే, నీరన్నా తీసుకుందామని చెప్పేసి త్రాగుదామని చెప్పేసి నీటిని తెమ్మంటే ఆ నీటి యొక్క పాత్ర కూడా బంగారంగా మారిపోయింది. అందులో ఉన్న నీరు బంగారు ద్రవణంగా మారిపోయింది. దాని తర్వాత కొద్దిసేపటికి తనకు ఉన్నది ఒకే ఒక్క కూతురు, గారాల కూతురు. తన పేరు పద్మసుందరి. పద్మసుందరి వచ్చి తన తండ్రిని కౌగిలించుకోగానే తన తండ్రి తనని అక్కున చేర్చుకున్నాడు. చేర్చుకోగానే ఏమైంది, తన చేతుల స్పర్శ తగలగానే కూతురు కూడా బంగారు బొమ్మగా మారిపోయింది. అప్పుడేమనిపించింది, తినడానికి ఆహారం లేదు, నీరు లేదు, తన గారాల కూతురు పద్మసుందరి బొమ్మగా మారిపోవడంతో చాలా బాధపడ్డాడనమాట. ఈ వరం నాకొద్దు అని చెప్పేసి మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఋషి ఏం చేశాడు, ఋషికి ఈ వరం నాకు అక్కర్లేదు అని శాతకుంభుడు చెప్పగానే సరే అని చెప్పేసి అదృశ్యమైపోయాడు ఋషి. అప్పుడు శాతకుంభుడు మొదట వెళ్ళి తన కూతుర్ని తాకాడు. బంగారు బొమ్మగా మారిపోయిన తన కూతుర్ని తాకగానే కూతురు మనిషిగా మారిపోయింది. ఇంకా ఎన్నో వస్తువులని, తన భవనంలో ఉన్న వస్తువులని తాకగానే అవన్నీ మామూలుగా మారిపోయాయి. తనకున్న ఆస్తినంతా
దానం చేసేసి తనకి ఎంత కావాలో అంతే ఉంచేసుకొని మిగతా ఐశ్వర్యాన్నంతా పేదలకు దీనులకు తను దానం చేశాడన్నమాట. దానం చేయడం వల్ల తనకి ఇప్పుడు శాంతి తృప్తి లభించాయి, లభించి తాను సంతోషంగా ఉన్నాడన్నమాట. అందుకని తనకు మించిన కోరికలు తంటాలు తెస్తాయి. మనకు మించిన కోరికల్ని ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దీని నీతి ఏంటంటే, ఈ పాఠం యొక్క నీతి, దురాశ దుఃఖానికి హేతువు, దురాశ దుఃఖానికి చేటు.